మీరు అన్నట్టు రేషన్ కార్డులు తొలగించింది అనర్హులకి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళకి కూడా వైట్ కార్డు ఇవ్వాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? కారులో తిరిగే వాళ్ళకి కూడా వైట్ కార్డు ఇవ్వండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా పెట్టిన రూల్స్ కాదు కదా, గతంలో ఉన్నవే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు అంతే కదా? లేవు సార్ లేవు. ఒక మాట ఎలాగంటే నాకు కారులు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. జగన్ మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ నేను 40 లక్షలు కడతాను, నాకు 10-20 కార్లు ఉన్నాయి. అయితే ఆయన గారు ఇచ్చిన కార్డు ఈరోజు వరకు కూడా రన్నింగ్ అవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే కార్డులు పోయినాయి అని చెప్పి కొత్తగా ఏంటంటే దొంగ కార్డులు ఉన్నాయి, ఆ దొంగ కార్డు ఏరివేతలో వీళ్ళందరూ పోతున్నారు. కొంతమంది ఒక ఇంట్లో 2-3 కార్డులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, కారు ఓనర్స్ కానీ, లారీ డ్రైవర్లు కానీ, లారీ ఓనర్స్ కానీ ఉన్నారు. అంటే వాళ్ళు రేషన్ తెచ్చుకోపోయినా సార్ పిల్లల విద్యకి పోతుంది సార్. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ఇచ్చి ఇవాళ రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ లేదండి. మరి పేదవాడు వెళ్ళి ఒక 2 లక్షలతో ఆపరేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవాలి కదా సార్? అందుకని ముఖ్యమంత్రి గారికి నేను అప్లేట్ చేసేది ఏంటంటే ఒకసారి పునరాలోచన చేసి ఎవరన్నా ఒక మీరు ఒక 5 లక్షలకు 10 లక్షలు పెట్టి ఎక్కువ వారు ఉంటే తీసేయమని చెప్పి వారు నేను అప్లేట్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది బాధపడుతున్నారండి. మిగిలిన సంక్షేమ పథకాలన్నింటిలో కూడా 100 మార్క్స్ అండి. అంటే నిజమైన నిరుపేదలు అంటారా వీళ్ళందరూ? మరి కార్లు ఉన్న వాళ్ళు, ఐటీఆర్ కట్టేవాళ్ళు, నెలకి 300 పైగా యూనిట్లు వాడేవాళ్ళు, వీళ్ళందరూ నిజమైన నిరుపేదలా? వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉండాలా? నిజమైన నిరుపేదలు కాదు కానండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల భవిష్యత్తు పోతుంది సార్. పిల్లలు ఇవాళ 10th ఇంటర్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటే ఇంజనీరింగ్ చదివారు అతను. ఈ వైట్ రేషన్ కార్డు తీసేయడం వల్ల వాళ్ళు చదువుకోవాలి. అంటే దీనివల్ల అట్టడుగును ఉన్న అర్హులైన నిరుపేదలు అన్యాయం అయిపోవట్లేదా అనర్హులు కార్డులు ఇవ్వడం వల్ల? సార్ ఏదైనా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది సార్, మంచివాడికి ఉంచాలా చెడ్డవాడికి కాకుండా మళ్ళా జగన్మోహన్ గారు రీసర్వే చేసి కార్డు పోయిన వారికి కార్డులు ఇవ్వమన్నారు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి మళ్ళీ ఇళ్ల స్థలాలు 90 రోజులు ఇస్తా అన్నారు. అలాంటి అధికారాలు కూడా సంబంధిత అధికారులకు ఇచ్చారండి. వాళ్ళు రెక్టిఫై చేస్తారు, వస్తే వస్తా లేదు లేదు కానీ. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు అనేది ఆయన ప్రభుత్వానికి కానీ ఆయనకు కానీ ఒక అతిపెద్ద ఒక మచ్చలా మిగిలిపోయే పరిస్థితి అన్న కనిపిస్తుందా, లేదంటే ప్రజలు అర్థం చేసుకుంటారంటారా, ఎలా చూడాలి? అవండి, ప్రభుత్వంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయండి. ఆటుపోట్లు వచ్చినప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పు ఆటుపోట్లు ఉంటాయి, వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ఆటుపోట్లు ఉంటాయి. కానీ గతంలో ఏ ప్రభుత్వానికి రాని ఆటుపోటు కదా ఇది, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగంది కదా ఇది. గత ప్రభుత్వంలో వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళ స్వార్థాలు పోయారు సార్. ఇవాళ గాంధీ మార్గం నుండి ఒక సభ్య సమాజంలో ముందుకెళ్తూ అందరితో మనలు పొందుకునే ముఖ్యమంత్రిని మనలాగా ఎందుకు అవడని చెప్పి చేసే దాళ్ళే దుర్మార్గాలు. ఇప్పుడు మంచివాడి మీద రాళ్ళు వేస్తారు కానివ్వండి, పిచ్చివాడి మీద వేస్తే తిరిగి కొడతాడు. మళ్ళా మంచివాడు కాబట్టి ఆ తగిలిదని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిచ్చి వాళ్ళ మీద రాళ్ళు వేసేవాళ్ళే ఇక ఇతర ప్రభుత్వం వాళ్ళు, ఇతర నాయకులు చెప్పుకోవడం ఏముంది, ఇతర మచ్చలేదని. గత ప్రభుత్వాలకు ఇప్పుడు తేడా ఏంటంటే ఇతను ఇవాళ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు ఆనందించాల్సిన విషయం తెలియపోతే ఇతర పార్టీ వాళ్ళని ఇతర చెప్పమని చెబుతున్నాం. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రమ్మన్నాడు, సమస్యలు చెప్పమన్నాడు, చెప్పమన్నాడు. ఇవాళ 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉంది, ఆయన దగ్గరగా చూస్తున్నారు, ఆయన ప్రజలను దగ్గరగా చూస్తున్నాడు. ఇదే నేను చెప్పేది.